మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా డైలీ మా వీడియోస్ మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. చూడండి, కొన్నిసార్లు మన తేజ్ అకౌంట్ వచ్చేసి డిజేబుల్ చేసేస్తారు. ఎందుకంటే మనము ఫ్లైట్ మోడ్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే మల్టిపుల్ ఇంటర్నెట్ చేంజెస్ చేసినప్పుడు కానీ, అంటే ఇప్పుడు ఒక స్టేట్ వెళ్ళి నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినప్పుడు నెట్వర్క్ మారిపోతుంది. అలాంటి కేసులో కూడా మనము కంటిన్యూస్గా ఒకే నెట్వర్క్లో ఉన్నప్పుడు అది గూగుల్ అండర్స్టాండ్ చేసుకొని ఒకే సేమ్ నెట్వర్క్లో ఉన్నారనేసి ఇది సెక్యూరిటీ ఇష్యూస్ ఏం కాదనేసి బ్లాక్ చేయదు. అదే మనం వేరే స్టేట్కి అట్లా వెళ్ళినప్పుడు ఐపీ చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళు డిజేబుల్ చేస్తారు. సేమ్ అలానే కంటిన్యూస్గా మనము ఎప్పుడైనా ఫ్లైట్ మోడ్ పెట్టడము, ఒక కొన్ని అవర్స్ అలానే ఉంచేసి మళ్ళీ ఆన్ చేయడము, అలా చేసినప్పుడు కూడా మన ఉండే తేజ్లో ఉండే గూగుల్ అకౌంట్స్, తేజ్లో ఉండే బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిజేబుల్ చేసేస్తాడు. దాన్ని మనం ఎలా రీస్టోర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ తేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అని ఉన్నాయి. ఆల్రెడీ నేను 3 అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఒక అకౌంట్ ఆల్రెడీ రీస్టోర్ చేశాను. ఇప్పుడు ఇంకోటి 2 అకౌంట్స్ చూడండి, ఎస్బీఐ ఉంది, ఐసిఐసిఐ ఉంది. ఈ 2 అకౌంట్స్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి? ఇవన్నీ వచ్చేసి డిజేబుల్. ఈ పైన 2 ఉన్నాయి కదా, ఈ 2 వచ్చేసి డిజేబుల్డ్ అకౌంట్స్. ఇది యాక్టివేట్ అయినది, రీస్టోర్ అయినది. ఇక్కడ వచ్చేసి వెళ్తే చూడండి, రీస్టోర్ కొడుతున్నాను, మనకు ఒక మెసేజ్ వెళ్తుంది. దీంట్లో నుంచి మెసేజ్ అయ్యేసి ఓకే ఇప్పుడు చూపించేస్తుంది రీస్టోర్ అయిపోయింది అనేసి. చిన్నలోనే స్టేట్ బ్యాంక్ రీస్టోరింగ్ అకౌంట్ చూడండి, ఇది కూడా రీస్టోర్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఇక్కడ 3 బ్యాంక్స్ రీస్టోర్ అయిపోయినాయి. ఏదైతే మనము ప్రైమరీగా సెలెక్ట్ చేసుకుంటామో అది వచ్చేసి మనకి రైట్ మార్క్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మరియు మీరు ఒక లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తుంది. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.